అవకాశం వచ్చిన ఈ రోజు ఇక్కడ కూర్చున్నా మీరు నా మాట వింటున్న అన్ని చిన్న వర్క్ సో నాకు ఎప్పుడు ఏదేమైనా నేను కొంచెం వర్క్ మీద సీరియస్ అయిపోతా అంటే యాక్టింగ్ గురించి చదవడం అయినా జిమ్ మీద వర్క్అవుట్ మీద కొంచెం ఫుల్ వర్క్ మోడ్కి వెళ్ళిపోతా ఎక్కువ బాధ అనిపించి జనాలతో మాట్లాడబోతే కాకుండా కొంచెం బాధేస్తే సివియర్ ఫోకస్ ఆన్ వర్క్ ఎందుకంటే వర్కే నాకు డబ్బు ఇచ్చింది వర్కే నాకు రెస్పెక్ట్ ఇచ్చింది వర్కే ఇంతమంది అభిమానం కలిగించింది సో ఫర్ మీ మై కెరియర్ మై ప్రొఫెషన్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ కొంచెం దాని మీద ఫోకస్ ఎక్కువ చేసేస్తాను ఇంకేం నాకు ఏమన్నా ఐడియా వచ్చా ఆలోచిస్తున్నా కానీ పెద్ద చిన్న ఉన్నప్పుడు మా స్కూల్లో రామాయణం నుంచి ఒక ప్లే చేసింది అంటే ఒక నాటకం షో చేసింది మహాభారతం నుంచి ఒక సీన్ లో మన పంచపాండవులు అందరూ ఎగ్జైల్ అయి ఉంటారు అంటే ఎగ్జైల్ ఏమంటారు అజ్ఞాతవాసం ఉంటారు వాళ్ళు అడవిలు ఉంటే అడవి ఉన్నప్పుడు నకుల సహదేవ అని ఉంటారు వాళ్ళు యుధిష్ఠిరాన్ని అడుగుతారు ఎన్ని రోజులు మన కిందికి ఉండదు ఉండడానికి ఉండదు చాలా కష్టపడుతుంటారు ఐదు యుధిష్ఠిరాన్ని అడిగితే యుధిష్ఠిరా ఏమంటాడంటే ఇంగ్లీష్ మా స్కూల్లో ఇంగ్లీష్ లో చేసింది దిస్ టూ షల్ పాస్ అంటాడు అంటే దిస్ టూ షల్ పాస్ ట్రాన్స్లేషన్ ఇది కూడా పోతుంది అని నాకు అది గట్టి ఇట్లా కొట్టింది అనమాట ఆ టైంలో ఏంటి దీని అర్థం ఏంటి అర్థం ఏంటి అని కానీ నాకు లైఫ్ లో ఒకటి అర్థం ఏంటంటే ఏం జరిగినా ఎంత పెద్ద ఇబ్బంది జరిగినా ఇప్పుడు 5 ఇయర్స్ ఇట్లా ఉండదు ఈ రోజు మనం పడే కష్టమో 1 ఇయర్ ఉండదు ఇప్పటికీ పెద్దగా అనిపిస్తుంటారు కానీ మన లైఫ్ లాంగ్ ఒక 60-65 ఇయర్స్ ఆఫ్ 80 ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో చిన్న స్టోరీలో మిగిలిపోతారు ఒక చిన్న ఇన్సిడెంట్ లో మిగిలిపోతారు మనం ఆ సిచ్యువేషన్ ని రెస్పెక్ట్ చేయాలి ఇది కూడా పోతుంది అని లైట్ తీసుకోలేము దానికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి ఇప్పుడు మనం సేఫ్టీ తీసుకోకపోతే వైరస్ వస్తుందంటే సేఫ్టీ తీసుకోవాలి మాస్క్ వేసుకుంటున్నా శానిటైజర్ వాడుతున్నా స్నానాలు చేస్తున్నా బయటికి వెళ్ళట్లేదు కానీ అయ్యా ఈ వైరస్ ఉందని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏమైపోతుంది లైఫ్ అని బాధపడుతలేదు దానికి ఇచ్చే రెస్పెక్ట్ కేర్ తీసుకోవడం ఇది కూడా పోతుంది సో నాకు లైఫ్ లో ఏమో అంటే బ్రేకప్ అయినా సినిమాలు ఫెయిలియర్ అయినా లూజింగ్ ఫ్రెండ్స్ ఎనీథింగ్ యూ నో దట్ దిస్ టూ షల్ పాస్ అండ్ లైఫ్ అంటే లైఫ్ ఓ డ్రామా మనం చేసే పని కట్టే చేయాలి అన్ని బాధలు అన్ని తట్టుకుంటాం అన్ని అన్ని పోతాయి లైఫ్ ముందుకు వెళ్తూనే ఉంటాయి అది